हेलो फ्रेंड्स, मीरु चूस्तुन्नारु टेक्सा यूट्यूब चैनल। ई रोज़ मनम ई वीडियो जून मंथ की संबंधी टोटल इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंचि इप्पुडु मनम ई वीडियोलो एक्सप्लेन चेसुकोबोतुन्नाम। ऑलरेडी जून 1 నుండి 15వ తేదీ వరకు జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని పార్ట్ 1 రూపంలో అందించడం జరిగింది। ఇప్పుడు మనం జూన్ 16 తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం। ఈ వీడియో కనుక యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి। ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా దీని యొక్క ఫ్రీ పిడిఎఫ్ జూన్ మంత్ కి సంబంధించిన టోటల్ గా తేదీ ఉన్నాయి। ఆ అన్ని బిట్స్ ని నేను ఈ యొక్క ఫ్రీ పిడిఎఫ్ లో మీకు అందించడం అనేది జరుగుతుంది। ఈ యొక్క పిడిఎఫ్ ఫైల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని టోటల్ గా వాచ్ చేసి ఆ తర్వాత కంపల్సరీ మీ యొక్క పిడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి। అదేవిధంగా ఈ యొక్క పిడిఎఫ్ ఫైల్లో ఏమైనా కనుక మీకు మిస్టేక్స్ ఉంటే తప్పనిసరిగా కొన్ని సరి చూసుకుని మీరు అండర్స్టాండ్ అయితే చేసుకోండి। ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, ఒక్కరు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే ఉండవండి। ఇప్పుడు వివరాలకు వెళ్దాం। పృథ్వీ 2 ప్రయోగాన్ని విజయవంతంగా పరిష్కరించిన దేశం ఏది? పృథ్వీ 2 ప్రయోగాన్ని విజయవంతంగా పరిష్కరించిన దేశం ఇండియా। దీనిని ఎక్కడి నుంచి పరిష్కరించారు? ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిషైల్ పృథ్వీ 2 భారత్ విజయవంతంగా పరిష్కరించింది। ఇది ఉపరితలం నుంచి ఉపరితలం పైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణి। దీనిని ఒడిశాలోని చండీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ల్యాబ్ నుంచి పరిష్కరించారు। పృథ్వీ 2 ప్రయోగాన్ని విజయవంతంగా పరిష్కరించిన దేశం ఏది? ఇండియా। ఆసియా ఓసియానియా ఛాంపియన్షిప్లో భారత్కు ఎన్ని పథకాలు లభించాయి? ఆసియా ఓసియానియా ఛాంపియన్షిప్లో భారత్కు ఎన్ని పథకాలు లభించాయి? 2 కాంస్య పథకాలు। అమెరికా ఏ దేశాలతో కలిసి I2U2 అనే కూటమిని ఏర్పాటు చేసుకుంది? అమెరికా ఏ దేశాలతో కలిసి I2U2 అనే కూటమిని ఏర్పాటు చేసుకుంది? ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్లతో ఈ 4 దేశాలతో కలిసి అమెరికా I2U2 కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి। ఈ యొక్క కుటుంబిక తొలి సమావేశం వచ్చే నెలలో, అంటే ఈ జూలై నెలలో ఆహార సంక్షోభంతో పాటు వివిధ పరస్పర సహకారాలపై చర్చిస్తారు। ఇంజెక్షన్తో ఎయిడ్స్ వ్యాధికి చెక్ పెట్టే వ్యాక్సిన్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు? ఇజ్రాయిల్. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య IBC బౌద్ధ అభ్యాసం తీర్థయాత్రలను ప్రోత్సహించడానికి ఎవరితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఉలన్ బాతర్లోని గాండెన్ టెక్జినిలింగ్ మొనసార్టీతో ఉలన్ బాతర్లోని గార్డెన్ టెక్జిలింగ్ మెనార్సటరీ। యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎన్ని బేసిక్ పాయింట్లకు పెంచింది? యుఎస్ ఫెడరల్ తన యొక్క రిజర్వ్ వడ్డీ రేటును ఎన్ని బేసిక్ పాయింట్లకు పెంచింది? 75 బేసిక్ పాయింట్లు। యూరోప్లోని శాస్త్రవేత్తలు బ్లాక్ డెత్ యొక్క జన్యు మూలాలను ప్రస్తుతం కిర్గిస్తాన్లోని ఇస్కికుల్ సరస్సు వద్ద ఉన్న ప్రదేశంలో గుర్తించారు। యూరోప్లోని శాస్త్రవేత్తలు బ్లాక్ డెత్ యొక్క జన్యు మూలకాలను ఎక్కడ కనుగొన్నారు? కిర్గిస్తాన్లోని ఇస్కికుల్ సరస్సు వద్ద ఉన్న ప్రదేశంలో। ఏ దేశ ఆటగాళ్లు మొదటిసారి ICC ODI ర్యాంకింగ్స్లో 1-2 ర్యాంకులకు కైవసం చేసుకున్నారు? పాకిస్తాన్। హనుమాన్ చౌదరి జీవిత సౌఫల్య పురస్కారం ఎవరికి దక్కింది? బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ త్రిపురరేణి హనుమాన్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత సౌఫల్య పురస్కారం దక్కింది। 49వ వార్షికోత్సవాల భాగంగా ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 2021-22 సంవత్సరానికి గానుకు ఈయనకు ఈ యొక్క పురస్కారం అందించింది। భారత్కు చమురు సరఫరాలో 2వ స్థానంలో చేరిన దేశం ఏది? భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాలలో 2వ స్థానంలో చేరిన దేశం రష్యా। చిన్న మరియు మధ్యస్థ వ్యాపార యజమానులకు షాప్ భీమా కవరేజీని అందించడానికి గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్తో ఏ చెల్లింపుల బ్యాంక్ భాగస్వామ్యం చేసుకుంది? చిన్న మరియు మధ్యస్థ వ్యాపార యజమానులకు షాప్ భీమా కవరేజీని అందించడానికి గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్తో ఏ చెల్లింపుల బ్యాంక్ భాగస్వామ్యం చేసుకుంది? ఫినో పేమెంట్స్ బ్యాంక్। ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రబాత్ ఫాతిమా। విచ్ సిటీ హాస్టెడ్ ది 9th సుమిట్ ఆఫ్ ది అమెరికాస్ 2022? విచ్ సిటీ హాస్టెడ్ ది 9th సుమిట్ ఆఫ్ ది అమెరికాస్ 2022?
లాస్ ఏంజిల్స్ పీడబ్ల్యూడీపై కొత్త జాతీయ విధానాన్ని రూపొందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? విచ్ యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ది న్యూ డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ఆన్ పీడబ్ల్యూడీ? ఏ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్? భారతదేశంలోని ఏ రాష్ట్రం సురక్ష మిత్ర ప్రాజెక్ట్ వాహన పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది? విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఏ సురక్ష మిత్ర ప్రాజెక్ట్ వెహికల్ మానిటరింగ్ సిస్టమ్? కేరళ. భారతదేశంలోని ఏ రాష్ట్రం సురక్ష మిత్ర ప్రాజెక్ట్ వాహన పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది? కేరళ. అంతరిక్షంలో సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించే ప్రణాళికను ఏ దేశం ప్రతిపాదించింది? చైనా. షాంగ్రీలా డైలాగ్ ఆసియా భద్రతా సమితిని ఏ దేశం నిర్వహించింది? షాంగ్రీలా డైలాగ్ అనే సమితిని ఏ దేశం నిర్వహించింది? సింగపూర్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ద్వారా నిర్వహించబడిన కోవిడ్-19 మహమ్మారి తర్వాత 2 సంవత్సరాల తర్వాత సింగపూర్లో ప్రారంభమైన 19వ షాంగ్రీలా డైలాగ్ ఆసియాలోని అతి ముఖ్యమైన రక్షణ శిఖరాల్లో ఒకటి. జాతీయ కస్టమ్స్ మరియు జిఎస్టీ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జాతీయ కస్టమ్స్ మరియు జిఎస్టీ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గోవా. అమెరికా రక్షణ శాఖలో డిప్యూటీ అండర్ సెక్రటరీగా నామినేట్ అయిన 2 ఇండో అమెరికన్ ఎవరు? రాధా అయ్యంగార్. ఖేలో ఇండియా మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయ్ చాను ఏ పథకాన్ని సాధించింది? ఖేలో ఇండియా మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయ్ చాను ఏ పథకాన్ని సాధించింది? స్వర్ణ పథకం. 49 కేజీల విభాగ పోటీలో స్నాచ్లో 86 కేజీలు క్లీన్ అండ్ జర్క్లో 105 కేజీలు లిఫ్ట్ చేసి మీరా మొత్తం 191 కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది. డెంగ్యూ వ్యాధిని అరికట్టేందుకు రూపొందించిన టీకా పేరు ఏమిటి? డెంగ్యూ వ్యాధిని అరికట్టేందుకు రూపొందించిన టీకా పేరు TAK-003. దీనిని జపాన్కు చెందిన ఫార్మా సంస్థ టకేట్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వ TAK-003గా పిలుస్తుంది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్లో ఉంది. భారతదేశంలోని ఎక్కువగా డెంగ్యూ కేసులు ఎక్కువగా కోల్కతాలో నమోదవుతాయి. ఆసియా కప్ పురుషుల హాకీ 2022 టోర్నీలో ఏ పథకం సాధించింది? ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఏ పథకాన్ని సాధించింది? కాంస్య పథకం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ ఆర్బిఎల్ బ్యాంక్? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ ఆర్బిఎల్ బ్యాంక్? ఏఆర్ సుబ్రహ్మణ్య కౌర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ హ్యాజ్ అపాయింటెడ్ ద సుబ్రహ్మణ్య కుమార్ హ్యాస్ ద ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ ఆర్బిఎల్ బ్యాంక్. విచ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ టు రిక్వైర్ దట్ ఏ వార్నింగ్ బి ప్రింటెడ్ ఎవ్రీ సిగరెట్? ప్రతి సిగరెట్ పై హెచ్చరికలను ముద్రించాలని కోరిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది? కెనడా. పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? మహారాష్ట్ర. విచ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చర్ హ్యాజ్ ఏ పార్ట్నర్ ది విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఆఫర్ వెహికల్ ఫైనాన్సింగ్ ఫర్ ఇట్ ఇస్ కస్టమర్? ఏ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ తన కస్టమర్లకు వాహన ఫైనాన్స్ను అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది? ఎథెర్ ఎనర్జీ. గంజాయిని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది? విచ్ కంట్రీ హ్యాజ్ ఏ బికమ్ ది ఫస్ట్ కంట్రీ టు లీగలైజ్ కెనాబిస్? థాయిలాండ్. ఇటీవల ఏ చెల్లింపుల కార్డుపై విధించిన పరిమితులనుపై ఆర్బీఐ ఎత్తివేసింది? ఇటీవల ఏ చెల్లింపుల కార్డుపై విధించిన పరిమితులను ఆర్బీఐ ఎత్తివేసింది? మాస్టర్ కార్డ్స్. భారతదేశపు మొట్టమొదటి బాలికా పంచాయతీ ఎక్కడ ప్రారంభించారు? భారతదేశపు మొట్టమొదటి బాలికా పంచాయతీని ఎక్కడ ప్రారంభించబడింది? గుజరాత్లో. ఓడిఐ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసిన దేశం ఏది? ఇంగ్లాండ్. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఉజ్జల్ బయాన్.
భారతదేశంలోని ఏ ఎయిర్పోర్ట్కు బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా అవార్డు లభించింది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే టాప్ 100 ఎయిర్పోర్ట్స్లో 2021లో 64వ స్థానంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఈ ఏడాది 63వ స్థానాన్ని చేరుకుంది. భారతదేశంలోని ఏ ఎయిర్పోర్ట్కు బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఆఫ్ ఇన్ ఇండియా సెంట్రల్ ఏషియా అవార్డు లభించింది? శంషాబాద్ ఎయిర్పోర్ట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ పన్నులు వసూలు ఎంత శాతం వరకు పెరిగాయి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ పన్నులు ఎంత శాతానికి పెరిగాయి? 33%. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్కు చెందిన ఏ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది? లైరా నెట్వర్క్తో. భారతదేశపు మొట్టమొదటి ఏసీ రైల్వే టెర్మినల్ నగరం ఏ నగరం నుండి తన కార్యకలాపాలు ప్రారంభించింది? భారతదేశపు మొట్టమొదటి ఏసీ రైల్వే టెర్మినల్ ఏ నగరం నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది? బెంగళూరు. హూ హ్యాజ్ అనౌన్స్డ్ దట్ ఇట్ బికమ్ ది ఫస్ట్ ఆర్బీఐ లైసెన్స్ PPI టు లాంచ్ వాజ్ ఏ విత్డ్రా యూజింగ్ ఏ రూపే పవర్డ్ కార్డ్ ఫ్రమ్ ఎనీ ఏటీఎం అక్రాస్ ది కంట్రీ? హూ హ్యాజ్ అనౌన్స్డ్ దట్ ఏ బికమ్ ది ఫస్ట్ ఆర్బీఐ లైసెన్స్ PPI టు లాంచ్ క్యాష్ విత్డ్రా యూజింగ్ రూపే పవర్డ్ కార్డ్ బై ఫ్రమ్ ఎనీ ఏటీఎం అక్రాస్ ది కంట్రీ? ఓమి కార్డ్. విచ్ ఎడిషన్ ఆఫ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఇండియా ఇండో కార్పొరేట్ బిట్వీన్ ది ఇండియన్ నేవీ యూనిట్స్ ఏ ఆఫ్ ANC అండ్ ఇండోనేషియన్ నేవీ వాజ్ కండక్టెడ్? 38. NCPCR ఈజ్ సెలబ్రేటింగ్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ వీక్ 2022 ఆన్ విచ్ డేట్? 12-20 June 2022. NCPCR ఈజ్ సెలబ్రేటింగ్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ వీక్ 2022 ఆన్ విచ్ డేట్? June 12-20 వరకు నిర్వహిస్తారు. కుమార్ నరేంద్ర మెమోరియల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించింది ఎవరు? ఇషాత్ సింగ్. భూపాల్లో జరుగుతున్న కుమార్ నరేంద్ర మెమోరియల్ షూటింగ్ ఉమెన్స్ 25 మీటర్ల ఫిస్టెడ్ ఈవెంట్లో ఇషా బంగారు పథకాన్ని సాధించింది. ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలంగాణ ప్లేయర్ ఎవరు? ఆశీర్వాద సక్సేనా. కోటన్స్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సంపాదించిన భారత జావెలిన్ థ్రోయర్ ఎవరు? నీరజ్ చోప్రా. ఆసియా ఆస్టిస్ జుమాస్టిక్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని సాధించిన భారత మహిళా ప్లేయర్ ఎవరు? ప్రణతి నాయక్. ఫ్రాగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ విజేతగా ఎవరు నిలిచారు? ఫ్రాగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ విజేతగా ఎవరు నిలిచారు? పేటెల హరికృష్ణ. తెలంగాణ రాష్ట్ర స్ప్రింట్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇస్లామాబాద్ నితిన్ నాయక్ అండర్20 విభాగంలో 200 మీటర్ల ఈవెంట్లో స్వర్ణ పథకాన్ని సాధించి 100 మీటర్ల ఈవెంట్లో రజత పథకాన్ని గెలిచాడు. ఇతను ఏక ఈవెంట్లో 2 పథకాలు సాధించినాడు. తెలంగాణ రాష్ట్ర స్ప్రింట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇస్లామాబాద్ నితిన్ నాయక్ అండర్20 విభాగంలో 200 ఈవెంట్లో స్వర్ణ పథకం, అదేవిధంగా 100 మీటర్ల ఈవెంట్లో రజత పథకాన్ని సాధించి 2 పథకాలు సాధించాడు. 2022 BWF ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల సింగిల్స్ సెటిల్ను ఎవరు గెలుచుకున్నారు? చీన్ యుఫీ. ఇండోనేషియా మాస్టర్స్లో మహిళల సింగిల్స్కు చైనాకు చెందిన చెన్ యుఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. ది ఫస్ట్ ఇండో యూరోపియన్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కాన్స్టిట్యూషన్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? మొదటి ఇండో యూరోపియన్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కన్సల్టేషన్ ఏ రాష్ట్రంలో జరిగింది? బ్రెజిల్స్, బెల్జియం. విచ్ బ్యాంక్ హ్యాజ్ ఎ లాంచర్ కేసీసీ డిజిటల్ రెన్యువల్ స్కీమ్ టు ఎనేబుల్ ఎలిజిబుల్ కస్టమర్ టు రిన్యూ దేర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ టు డిజిటల్ మోడ్? ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ తన కేసీసీ డిజిటల్ పునరుద్ధరణ పథకాన్ని ప్రారంభించింది. అర్హత కలిగిన కస్టమర్లు తమ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలను డిజిటల్ మోడ్ల ద్వారా పునరుద్ధరించుకునేలా వీలు కల్పించింది. విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ ఓవరాల్ స్కోర్ ఇన్ NESDP రిపోర్ట్ 2022-21? NESDP నివేదిక 2021లో ఏ రాష్ట్రం అత్యధిక మొత్త స్కోరు కలిగి ఉంది? కేరళ. హూ హ్యాజ్ ఓన్ ది మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ది 2022 ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్?
2022 ఇండోనేషియా మాస్టర్ బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? విక్టర్ ఆక్సెన్స్. ఏ పథకం కింద కేంద్ర విద్యాశాఖకు యునెస్కో అవార్డు దక్కింది? పిఎం ఈ విద్యా పథకం. భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి ఎవరు? రిచర్డ్ మార్లెసెస్. భారత్లో పర్యటించిన ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి ఎవరు? రిచర్డ్ మార్లెస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 21. 2022లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ ఏమిటి? యోగా ఫర్ హ్యూమినిటీ. జాతీయ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు ఎన్ని పథకాలు సాధించినారు? 8. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏ దేశం యొక్క మామిడి పండుగ నిర్వహించింది? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏ దేశం యొక్క మామిడి పండుగ నిర్వహించింది? బెహరీన్. ఎనుమ్ ఎజుతం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. 8 ఏళ్లలోపు విద్యార్థులకు కోవిడ్ మహమ్మారి కారణంగా నేర్చుకునే అంతరాన్ని తగ్గించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎనుమ్ ఎజుత్ పథకాన్ని ప్రారంభించారు. 8వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యంగ్ పార్లమెంటరీన్స్ ఏ దేశంలో నిర్వహించారు? ఈజిప్ట్. 8వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యంగ్ పార్లమెంటరియన్స్ ఏ దేశంలో నిర్వహించారు? ఈజిప్ట్. వర్టికల్ యాక్సిస్ విండో టర్బైన్ మరియు సోలార్ పీవీ హైబ్రిడ్ సిస్టమ్ను ప్రారంభించిన విమానాశ్రయం ఏది? వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ మరియు సోలార్ పీవీ హైబ్రిడ్ సిస్టమ్ను ప్రారంభించిన విమానాశ్రయం ఏది? ముంబై ఎయిర్పోర్ట్. భీమనగూడ సంగనగూడ పాటిల్ ఈ రాష్ట్రంలో లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేశారు? కర్ణాటక. విచ్ స్టేట్ హ్యాజ్ అప్రూవ్డ్ టు సెటప్ ఏ పిలిభత్ టైగర్ ప్రొటెక్షన్ ఫౌండేషన్? ఉత్తరప్రదేశ్. విచ్ స్టేట్ హ్యాజ్ అప్రూవ్డ్ సెటప్ పిలిభత్ టైగర్ ప్రొటెక్షన్ ఫౌండేషన్? ఉత్తరప్రదేశ్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పారిశ్రామిక డికార్బనేషన్ సమ్మిట్ 2022ను ఎక్కడ ప్రారంభించారు? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పారిశ్రామిక డికార్బనేషన్ సమ్మిట్ 2022ను ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. ఉన్మేష్ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఉన్మేష్ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? హిమాచల్ ప్రదేశ్. ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్ విడుదల చేశారు. దీనిలో బ్యాటింగ్లో భారత ఓపెనర్ స్మృతి మందన 8వ ర్యాంక్ సాధించింది. బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఫేజర్ జులియన్ గోస్వామి 6వ ర్యాంకులు నిలవడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 7వ స్థానానికి పరిమితమైంది. ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భారత ప్లేయర్లు స్మృతి మందన 8వ ర్యాంక్, బౌలింగ్ విభాగంలో ఫేజర్ జులియన్ గోస్వామి 6వ ర్యాంక్, ఆల్రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 7వ స్థానంలో పరిమితమైంది. తెలంగాణ సరస్వత పురస్కారాల్లో ఉత్తమ గ్రంథంగా ఏ పుస్తకం నిలిచింది? తెలంగాణ రుబాయిలు. ఏ దేశంకు చెందిన జర్నలిస్ట్ తన నోబెల్ శాంతి బహుమతిని వేలానికి నిర్వహించాడు? ఏ దేశానికి చెందిన జర్నలిస్ట్ తన నోబెల్ శాంతి బహుమతిని వేలా నిర్వహించాడు? రష్యా దేశానికి చెందిన దిమిత్రో మొరతోవ్ అనే జర్నలిస్ట్ తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని 103.50 మిలియన్ డాలర్లకు సుమారుగా 8.9 కోట్ల వేలంలో అమ్మినాడు. నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్లో 2 గోల్డ్ మెడల్ సాధించిన భామ ఎవరు? నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్లో 2 గోల్డ్ మెడల్ సాధించిన భామ రామభాయ్. ఈమెకి 105 సంవత్సరాలు. ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 4 మెడల్ సాధించిన తెలంగాణ ప్లేయర్ ఎవరు? మల్లిక. కొలంబియా ఏ దేశ ఉపాధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? ఫ్రాన్సిస్ మార్కెజ్. యుఎన్ ప్రకారం జనవరి నుంచి మార్చి మధ్య ఇరాన్ ఎంతమందికి ఉరిశిక్ష విధించింది? 100 మందికి. 2022లో జీవ వైవిధ్య శిఖరాక సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? 2022 సంవత్సరంలో జీవ వైవిధ్య శిఖరాక సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? కెనడాలోని మాంట్రియాలో కరోనా కారణంగా ఆలస్యమైన ప్రధాన జీవ వైవిధ్య శిఖరాక సమావేశం ప్రణాళిక ప్రకారం చైనాకు బదులుగా డిసెంబర్ 2022లో కెనడాలోని మాంట్రియాల్లో నిర్వహించబడుతుంది. 2022లో జీవ వైవిధ్య శిఖరాక సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? కెనడాలోని మాంట్రియాల్లో డిసెంబర్ 2022లో. జపాన్లో అంతరిక్ష దశ నుండి తిరిగి వచ్చిన పక్షి ఏది? ఆధునిక ఫినిక్స్ అని పిలువబడే పక్షి.
యుఎన్లో భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా కొత్తగా ఎవరు నియమితులయ్యారు? రుచిర కాంబోజ్. ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డేని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 22న. ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే 2022 యొక్క థీమ్ ఏమిటి? ది టైమ్ ఈజ్ నో. రెయిన్ ఫారెస్ట్ డే 2022 థీమ్ ది టైమ్ ఈజ్ నో. ఇస్రో పిఎస్ఎల్వి C-53 ప్రయోగం ఎప్పుడు నిర్వహించింది? జూన్ 30న. స్టాంప్ పేపర్పై ఎలక్టరల్ బాండ్ల వివరాలు అందించాలని ఈసీని ఏ శాఖ ఆదేశాలు జారీ చేసింది? కేంద్ర సమాచార కమిషన్ CIC. GSAT-24 ఉపగ్రహం ఏ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించారు? GSAT-24 అనే ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించారు? కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఇరేస్వై రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్తంగా రూపొందించిన జీశాట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఇక GSAT-24 ఉపగ్రహం డీటెచ్ అప్లికేషన్ అవసరాలు తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజ్తో ఇది ఒక రోదశిలో పంపించారు. ఇది టాటా ప్లే అనే ఎవరైతే టాటా ప్లేయర్ డీటెచ్ నెట్వర్క్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క అవసరాలు తీర్చేందుకు, ఈ యొక్క డీటెచ్ అప్లికేషన్ అవసరాలు తీర్చేందుకు GSAT-24 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆసియా సైక్లిస్ట్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని సాధించిన తొలి భారత సైక్లిస్ట్గా ఎవరు రికార్డు నమోదు చేశారు? ఆసియా సైక్లిస్ట్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని సాధించిన తొలి భారత సైక్లిస్ట్గా ఎవరు రికార్డు నమోదు చేశారు? రొనాల్డ్ సింగ్. అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ ఓడర్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 23న. విచ్ కంపెనీ హ్యాజ్ ఏ పార్ట్నర్డ్ విత్ జియో బీపీ టు యాక్లరేటెడ్ ఈవీ అడాప్షన్? జొమాటో. వేర్ హ్యాజ్ ద లార్జెస్ట్ నో ప్లాంట్ ఆఫ్ ఎర్త్ బీన్ డిస్కవర్డ్? వేర్ హ్యాజ్ ది లార్జెస్ట్ ప్లాంట్ ఆన్ ఎర్త్ బీన్ డిస్కవర్డ్? ఆస్ట్రేలియా తీరంలోని ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో నిస్సర జిల్లాలో నివసిస్తున్న పాసిడోనియా ఆస్ట్రాలిస్ అని పిలువబడే సముద్రపు పుష్పించే యొక్క భూమిపై అతిపెద్దగా మొక్కగా గుర్తించబడింది. సముద్రపు నీరులో పుష్పించే మొక్కగా ఇది భూమిలో అతిపెద్ద మొక్కగా గుర్తించబడింది. హంజా అబ్జీ బరే ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? సోమాలియా. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 23న. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2022 యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? టుగెదర్ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2022 థీమ్ ఏమిటి? టుగెదర్ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్. కుమార్ నరేంద్ర సింగ్ షూటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సంపాదించిన క్రీడాకారుడు ఎవరు? రోహిత్ కుమార్ సింగ్. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహిళా క్రికెటర్ ఎవరు? రుమేలేదర్. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ హీరోగా ఎవరు రికార్డుకి ఎక్కారు? దళపతి విజయ్. ప్రముఖ మీడియా కంపెనీ ఓరమాక్స్ సర్వే జరిపిన దేశంలో అత్యధిక పాపులారిటీ కలిగిన 10 మంది హీరోలను ప్రకటించింది. ఇందులో మొదటి ఆరు స్థానాల్లో తమిళ హీరో దళపతి విజయ్ మొదటి స్థానంలో నిలవగా, 2-3 స్థానాల్లో ప్రభాస్ యశ్ ఉండగా, తిరుపతి స్థానంలో అజిత్ కుమార్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, సూర్య ఉన్నారు. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 15 ఏళ్లకే ప్రపంచ టైటిల్ నెగ్గిన మహిళ ఎవరు? ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 15 ఏళ్లకే ప్రపంచ టైటిల్ నెగ్గిన మహిళ సమ్మర్ మెఖంతస్. ఆపరేషన్ సంకల్ప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్మీడ్ ఫోర్స్? ఆపరేషన్ సంకల్ప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్మీడ్ ఫోర్స్? ఇండియన్ నావీ. ఎఫ్ఐ 2021-22లో ఈ దేశం భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యంగా మారింది. యుఎస్. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క తాజా డేటా ప్రకారం యునైటెడ్ స్టేట్స్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. డార్క్ స్కై రిజర్వ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? డార్క్ స్కై రిజర్వ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? న్యూఢిల్లీ. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డులో భారతదేశం మరియు దక్షిణాసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా ఏ భారతీయ విమానాశ్రయం ఎంపికైంది? స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డులో భారతదేశం ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా ఏ భారతీయ విమానాశ్రయం ఎంపికైంది? భారతదేశంలో
ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా ఏ భారతీయ విమానాశ్రయం ఎంపికైంది? బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బెంగళూరు విమానాశ్రయం గతంలో వింగ్స్ ఇండియా అవార్డ్స్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ మరియు ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ అవార్డును కూడా గెలుచుకుంది. విచ్ కంట్రీ ప్రపోజల్ టు ఆర్గనైజ్ ఏ జాయింట్ బార్డర్ ఆపరేషన్ నేమ్డ్ సొలిడరీ 2023 ఫర్ ఎస్సీఓ మెంబర్ కంట్రీస్? విచ్ కంట్రీ ప్రపోజల్ ఏ ఆర్గనైజ్ జాయింట్ బార్డర్ ఆపరేషన్ నేమ్డ్ సొలిడరిటీ 2023? చైనా. మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్ 2022. విచ్ కంపెనీ హ్యాస్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇండియా? టీసీఎస్. 2022లో ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ అంతర్జాతీయ విమానాశ్రయం గుర్తింపు పొందింది? అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కోతర్, దోహా. భారతీయ సంవిధాన్ అంకహి కహాని పుస్తక రచయిత ఎవరు? భారతీయ సంవిధాన్ అంకహి కహాని పుస్తక రచయిత ఎవరు? రామ్ బహదూర్ రాయ్. ఇటీవల వార్తల్లో నిలిచిన జియా మిషన్ ఏ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇండియా ఫస్ట్ గవర్నమెంట్ ఎంఎల్డీ డిసెలేషన్ ప్లాన్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ ఇన్గ్రెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ ఎంఎల్డీ డిసాలేషన్ ప్లాంట్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ ఇన్గ్రెడెడ్ విచ్ స్టేట్? గుజరాత్. సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి ఏ ఐఐటి సంస్థ రోబోను అభివృద్ధి చేసింది? సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి ఏ ఐఐటి సంస్థ రోబోను అభివృద్ధి చేసింది? ఐఐటి మద్రాస్. జాతీయ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవార్డు 2022కి మొదటి బహుమతిని దక్కించుకున్న రాష్ట్రం ఏది? ఒడిశా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? దినకర్ గుప్తా. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు ఎక్కడ కొన్నారు? గోడ్వెలప్లోని మడ అడవుల్లో. 2021 గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి దక్కింది? కాకల్లా సంజయ. నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? పరమేశ్వరన్. ఐబీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? తపన్ కుమార్. నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? పరమేశ్వరన్. ఐబీ చీఫ్గా తపన్ కుమార్. విఎల్ఎస్ఆర్ఎస్ఎంఏ పరీక్షను విజయవంతంగా ఎక్కడి నుంచి పరిష్కరించారు? ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి. గన్ కంట్రోల్ బిల్లుకు ఏ దేశ సెనెట్ ఆమోదం తెలిపింది? అమెరికా. జీఈ స్టీమ్ పవర్ ఎన్ని మిలియన్లకు 3 న్యూక్లియర్ స్టీమ్ టర్బైన్లను సరఫరా చేయడానికి బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకుంది? 165. హూ హ్యాజ్ ఓన్ ది ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ దిస్ ఇయర్ ది నోవెల్ ద బుక్ ఫామ్ ఏ ఎంపటిన్స్? రూత్ ఓజికి. ఆర్బీఐ ఏ రాష్ట్రంలోని మిల్లత్తో కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ రద్దు చేసింది? ఆర్బీఐ ఏ రాష్ట్రంలోని మిల్లత్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ రద్దు చేసింది? కర్ణాటక. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన 5వ జాయింటర్గా ఎవరు నిలిచారు? అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన 5వ జాయింటర్గా ఎవరు నిలిచారు? సునీల్ చేత్రా. న్యూఢిల్లీలో నిపుణ్ అనే వినూత్న ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? హర్దీప్ సింగ్ పూరి. మాంసం తినే మొక్కను ఇటీవల శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో. ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ విజేతగా ఎవరు నిలిచారు? గిరీశరణ్, సస్యాంగ్. వరల్డ్ కప్ స్టేజ్ 3 కంపౌండ్ మిక్సర్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ శర్మతో కలిసి బంగారు పతకాన్ని సాధించిన తెలుగు అమ్మాయి ఎవరు? వరల్డ్ కప్ స్టేజ్ 3 కంపౌండ్ మిక్సర్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ శర్మతో కలిసి బంగారు పతకాన్ని సాధించిన తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేతగా ఎవరు నిలిచారు? ఖుషీ పటేల్. భారత్ న్యూ కార్ అసైన్మెంట్ ప్రోగ్రామ్కు ఆమోదం. క్రాస్ టెస్టులో కార్లు చూపించే భద్రత సామర్థ్యాన్ని అనుగుణంగా వాటిని స్టార్ రేటింగ్స్ ఇచ్చే భారత్ న్యూ కార్ అసైన్మెంట్ ప్రోగ్రామ్కు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. భద్రతా విషయంలో కార్లు రేటింగ్ ఇవ్వడం ద్వారా వినియోగదారులు సురక్షితమైన కార్లను ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
వరల్డ్ కాంపిటెన్సీ ఇండెక్స్ 2022లో భారత్ ఎన్నో ర్యాంకు లభించింది? 37వ ర్యాంక్. ఎఫ్డిఐల సాధనలో భారత్కు ఎన్నో ర్యాంకు లభించింది? 7వ స్థానం. వరల్డ్ కాంపిటెన్సీ ఇండెక్స్ 2022లో భారత్ ఎన్నో ర్యాంకు సంపాదించింది? 37. ఎఫ్డిఐల సాధనలో భారత్కు 7వ స్థానం లభించింది. గౌతమ్ అదాని ది మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? గౌతమ్ అదాని ది మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా పుస్తక రచయిత భాస్కర్, ఆర్ఎన్ భాస్కర్. పద్మావంతెనను విజయవంతంగా నిర్మించిన దేశం ఏది? బంగ్లాదేశ్. ఈ పద్మావంతెన యొక్క పొడవు 6.15 కిలోమీటర్లు. ఏ దేశ సుప్రీంకోర్టు అబార్షన్ను రాజ్యాంగ హక్కు నుంచి రద్దు చేసింది? ఏ దేశ సుప్రీంకోర్టు అబార్షన్ రాజ్యాంగ హక్కును రద్దు చేసింది? యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు. G7 శిఖరాక సదస్సు ఎక్కడ నిర్వహించారు? జర్మనీలోని బవేరియన్స్ ఆస్లో. సిబిటిడి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నితిన్ గుప్తా. కేంద్ర ప్రత్యక్ష పనులు సిబిటిడి చైర్మన్గా ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా నియమితులయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఎస్ రాజన్. ప్రపంచంలోని తొలి స్పేస్ సోలార్ ప్లాంట్ను ప్రారంభించే దిశగా ఏ దేశం చర్యలు వేగం చేసింది? చైనా. ఈ ఏడాది జనవరి మార్చిలో యూపీఐ ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి? ఈ ఏడాది జనవరి మార్చిలో యూపీఐ ద్వారా ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి? 936 కోట్లు. నర్మదా నది పురస్కారం ఎవరికి లభించింది? బాలల హక్కుల పర్యవేక్షణ అధికారి రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్కు నర్మదా నది పురస్కారం లభించింది. పవన సౌర సామర్థ్య లక్ష్యాలను చేరుకోవడానికి భారతదేశానికి ఎన్ని బిలియన్ పెట్టుబడులు అవసరం? 2030 వరకు పవన సౌర సామర్థ్య లక్ష్యాలను చేరుకోవడానికి భారతదేశానికి ఎన్ని బిలియన్ పెట్టుబడులు అవసరం? 223 బిలియన్ డాలర్లు. గోల్డ్ రిఫైనింగ్ అండ్ రీసైక్లింగ్ నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? గోల్డ్ రిఫైనింగ్ అండ్ రీసైక్లింగ్ నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ 4th. విచ్ సిటీ విల్ హాస్ట్ ది G20 సుమిత్ 2023? కాశ్మీర్. G20 శిఖరాక సమావేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను ఒక చోట చేర్చే ప్రభావవంతమైన సమావేశం. ఇది వచ్చే ఏడాది 2023లో జమ్మూ కాశ్మీర్లో జరగనుంది. ఇండియాస్ లార్జెస్ట్ ఐకా స్టోర్ హ్యాస్ బీన్ లాంచ్ విచ్ స్టేట్? కర్ణాటక. విచ్ స్టేట్ హ్యాస్ ఓన్ ది టైటిల్ ఆఫ్ ది ఫస్ట్ U19 నేషనల్ T20 టోర్నమెంట్ ఫర్ ది డీఫ్? విచ్ స్టేట్ హ్యాస్ ఓన్ ది టైటిల్ ఆఫ్ ది ఫస్ట్ U19 నేషనల్ T20 టోర్నమెంట్? ఆంధ్రప్రదేశ్. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇంగ్లీష్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 115. యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ను ఎక్కడి నుంచి పరిష్కరించారు? అహ్మద్ నగర్. స్వదేశీ పరిజ్ఞానం రూపొందించిన తొలి mRNA టీకాకు ఏ సంస్థ ఆమోదం తెలిపింది? DCGI. భారత ఒలింపిక్ సంఘం తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అనిల్ కన్నన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ ప్రవీణ్ కుమార్. స్క్రైటాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ అవార్డు 2022లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఏ అవార్డు దక్కింది? బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డు. జుల్జానా అనే ఘన ఇంధన రాకెట్ను ఏ దేశం ప్రయోగించింది? ఇరాన్. 3 యాగన్ 35 రివోట్ స్పెన్సింగ్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రారంభించింది? చైనా. టాటా పవర్ సోలార్ కమిషన్ అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది? కేరళ. RBI డేటా ప్రకారం మార్చి 2022లో బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి ఎంత శాతానికి తగ్గించబడింది? 10%. తొలిసారిగా రంజీ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకున్న జట్టు ఏది? మధ్యప్రదేశ్. హైస్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస్ను విజయవంతంగా ఎక్కడి నుంచి పరిష్కరించారు? ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి, ITR. మార్స్ యొక్క ఫుల్ ఫోటోను తీసిన చైనాకు ఆర్బిటర్ ఏది? టియాన్షన్. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఎన్ని రూపాయలకు పతనమైంది? 79.4. ఇప్పుడు ఇక రేటు కూడా ఇంకా పెరిగింది, 79.6 పైసల వరకు పెరిగింది. ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. ప్రతి ఏటా అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 30.
महाराष्ट्र में यह रेंडु जिल्ला लेका पेर्लु मार्चडानिकि उद्धव ठाकरे कैबिनेट आमोदं तेलिपिंदि। औरंगाबाद पेरु संभोजी नगर का उस्मानाबाद पेरु धारसीव का गयल कोत्त चैर्मन का एवरु नियमितुलयारु संदीप के गुप्ता। రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ యొక్క పనితీరు పథకాన్ని ఎవరు ప్రారంభించారు? పిఎం మోడీ. భార్య అవయవ దానంపై భర్తకు అధికారం లేదు అని తీర్పు ఇచ్చిన కోర్టు ఏది? భార్య అవయవ దానంపై ఆ యొక్క అవయాలపై భర్త యొక్క అధికారం లేదు అని తీర్పు ఇచ్చిన కోర్టు ఢిల్లీ హైకోర్టు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇది ఫ్రెండ్స్ జూన్ మంత్కి సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పనిసరిగా సరి చేసుకోండి. అదేవిధంగా దీని యొక్క పీడిఎఫ్ ఫైల్ కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో కనుక యూస్ఫుల్గా తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా.